ఉరుమూరి మీ మంగళం మీద పడ్డ సామెత నిజమైంది బెలూరస్ విషయంలో. బెలూరస్ అనేది రష్యాకి ఫేవర్. దాని దగ్గర ఉన్న సైన్యం కొంచెం పరిమితంగా ఉంటుంది. వాళ్ళకి యుద్ధతంత్రం కూడా తక్కువే తెలుసు. ఈ మధ్యనే రష్యా ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకి. ఆ మధ్యకాలంలో అయితే బెలూరస్లో ఇప్పుడున్న అధికార పార్టీ నాయకుడు లుకాషెంకోకి వ్యతిరేకంగా అక్కడ పెద్ద తిరుగుబాటే జరిగింది. దాదాపు 70% మంది ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తున్నటువంటి వర్గాన్ని రష్యా నుండి వెళ్ళిన సైన్యం కాల్చి చంపేసింది. వందల మందిని శవాల గుట్టలుగా మార్చింది. అంటే తిరగబడ్డ వాళ్ళందరినీ లేదా పోరాడేటువంటి వాళ్ళందరినీ నిరసనలు చేసే వాళ్ళందరినీ కాల్చి చంపేసింది. తద్వారా అక్కడ ఏదైతే ప్రతిఘటన అణచివేసి బెలూరస్ అధ్యక్షుడిగా మళ్ళీ ఇతన్నే కొనసాగించేలా చేసుకొచ్చింది. తన సైన్యం తనకు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే జస్ట్ అక్కడ బెలూరస్లో తన మాట వినే అధ్యక్షుడిని డెవలప్ చేసుకోవడానికి అతనికి అడ్డుపడే వాళ్ళందరినీ కాల్చి చంపించాడు పుతిన్. అందుకని దానికి కృతజ్ఞతగా బెలూరస్ అధ్యక్షుడు ఏదైతే ఉక్రెయిన్ మీదన రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు తన దేశంలోకి రష్యన్ సైన్యం దిగి అక్కడి నుండి ఉక్రెయిన్లోకి ప్రవేశించేందుకు, ఎందుకంటే అది ఉక్రెయిన్కి అవతల పక్క నుంచి ఉంటుంది కాబట్టి, అనుమతించాడు. తద్వారా యుద్ధం అట్టించి ప్రారంభమైంది, ఇట్టించి ప్రారంభమైంది రష్యా నుండి. దానికి స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని పేరు పెట్టారు. అయితే ఈ బెలూరస్ వ్యవహార శైలి పక్కనే ఉన్నటువంటి పోలాండ్కి కానీ ఉక్రెయిన్కి కానీ వీళ్ళెవరికి నచ్చట్లేదు. ఎందుకంటే ఇది రష్యా పెట్ అనేటువంటి ఫీలింగ్ బలంగా ఉంది. తాజాగా చూస్తే ఈ బెలూరస్కి సంబంధించినటువంటి ఒక బెలూన్ పోలాండ్ గగనతలంలోకి వెళ్తే వాళ్ళు హెలికాప్టర్లతో వచ్చి పేల్చేశారు. ఈలోపుగా రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ విన్యాసాలు చేస్తూ యుద్ధం చేస్తున్నటువంటి ఉక్రెయిన్ రష్యాల విమానాలు, ఉక్రెయిన్ మిస్సైల్స్కి రష్యాకి సంబంధించినటువంటి 3 యుద్ధ విమానాలు కుప్పకూలినాయి. అది బెలూరస్ గగనతలం దగ్గర కుప్పకూలినాయి. అంటే బెలూరస్ గగనతలాన్ని కూడా వాడుకుంటోంది రష్యా. దాంతో అవి పేల్చేసింది ఉక్రెయిన్. కానీ రష్యా అది క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే అది బెలూరస్ పేరు బయటకు వస్తుందని. ఇప్పుడు బెలూరస్ అధ్యక్షుడు మొన్నటిదాకా హెల్త్ బాగాలేదని సైలెంట్గా ఉన్నాడు. ఇంతవరకు నోరు మెదపట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించాడు తన సైన్యానికి. ఎందుకంటే రష్యన్ యుద్ధ విమానాన్ని తన గగనతలం మీద పేల్చేశారు కాబట్టి ఇప్పుడు తను హై అలర్ట్ ప్రకటించి తన సైన్యాన్ని సిద్ధంగా ఉండమన్నాడు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సెట్ చేసుకోమని చెప్పాడు. ఏమైనా అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా కమ్మని చెప్తున్నాడు.